గురూజీ, మన పురాణాల్లో చెప్పుకున్నట్టు బ్రహ్మం గారికి కాలజ్ఞానంలో ఇప్పటిదాకా ఆయన రాసిన అన్నీ కూడా ఏదో విధిగా యథావిధిగా జరుగుతూనే వచ్చాయి అని చెప్పేసి రాసి ఉంది అని అంటూ ఉంటారు. చాలామంది నమ్ముతూ ఉంటారు కూడా. మరి ఈ కరోనా వైరస్ గురించి, లేకపోతే ఒక వైరస్ వస్తుంది, అనారోగ్యం పాలవుతారు ప్రజలు, ఈ ఇలా కూడా ఉంది అని కొన్ని వాదనలు అయితే వినిపించాయి. అయితే ఇదంతా కూడా మానవాళి చేసుకున్న పాపానికి వచ్చే రిజల్ట్స్ అంట, అంటే మనం చేసే పుణ్యఫలాలు ఎలా దక్కుతాయి అంటారో, చేసే పాపాలకు వచ్చే ఫలితమే ఇలా మనం అనుభవిస్తున్నామని మీరు అంటారా? యత్కర్మ తత్ఫలా తత్ప్రగతి, ఏదైనా కర్మఫలమే. ఏదైనా ప్రపంచంలో ఏదైనా కూడా ప్రకృతికి ఒకటి ఇస్తే మరొకటి ప్రాప్తిస్తుంది. సముద్రంలో ఉన్న నీరు ఆవిరి కాకపోతే వర్షాలు ఎలా కురుస్తాయి? రావు. అలా ప్రకృతి ఇక్కడి నుంచి అలా ఒకటి తీసుకొని మరొక రూపంగా మనకు అందిస్తుంది. అంతే జీవితం, కర్మఫలము అంతే. కర్మ పెరుగుతున్న వరకు ఇంకొక చోట ఎక్కడొక చోట అది డిస్ట్రాయ్ అవ్వాలి, వినాశనం అవ్వాలి. అదే కరెక్ట్, అదే ప్రకృతి చేస్తూ ఉంది, మనం ఏమి చేయలేము. ప్రపంచంలోనే చాలా వరకు బాగా గమనించాలి. ఎవరైనా మౌనంగా ఉన్నారు అంటే అది మనుషులు కావచ్చు, లేదు ఋషులు కావచ్చు, సన్యాసులు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, వీక్షికలు కావచ్చు. మౌనంగా ఉన్నారు అంటే అది ప్రకృతి భాష. ప్రకృతి ఎప్పుడు మౌనంగానే ఉంటుంది, అది ఏమి చేయదు, మౌనంగానే ఉంటుంది, అది మాట్లాడదు. కానీ ప్రకృతి మాట్లాడటము, ఆ మౌనం అనేది తొలగిస్తే ఇక అది సునామీ అయిపోయినాక ఇంకా బెనామీలు, ఇంకెవరు మిగలరు, అలా ఉంటుంది పరిస్థితి. అంటే మౌనంగా ఉండడం అంటే అది పిరికితనము, లేదు ఇంకోటో కాదు తల్లి. మౌనంగా ఉండడం అంటే వివేకం. ఆ మౌనంగా ఎవరు ఉంటారు అంటే మహాత్ములు, అంతే, వాళ్ళు గౌరవించారు. అలా కర్మఫలాలని ఎవరైతే ఎక్కువ చేస్తూ ఉంటారో, ప్రపంచంలో కర్మ అనేది ఒక పని అంతే. దాంట్లో పుణ్యకర్మ పాపకర్మ డివైడ్ చేసుకోవాలి. పాపాలు పెరుగుతున్న వరకు ఖచ్చితంగా ఇంకొక పక్క వినాశనం అది జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్ అది జరుగుతూనే ఉంటుంది. కానీ పాపాలు ఎక్కువ అవ్వడం వల్లనే ఇది జరిగింది అంటే అది రాంగ్. ఒకటి. రెండోది, మన పూర్వీకులు తెలియచేసినట్టు ఈ యొక్క ధర్మ గ్రంథాలు, ఈ యొక్క గురుగారు, వీళ్ళందరూ కూడా వీరబ్రహ్మేంద్ర గారు, వీళ్ళందరూ కూడా ముందరికి వాళ్ళు భవిష్యత్తుని ఆలోచించారు. ఈ భవిష్యత్తుని ఆలోచించడం వలన ఆ భవిష్యత్తులో ప్రపంచంలో ఎలా ఉంటుంది అని కూర్చొనే వాళ్ళు ఆలోచించడం వలన నెక్స్ట్ ఇలాంటివి వాళ్ళు రాసిపెట్టారు. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ధ్యానంలో మనం ఇక్కడ కూర్చొని గ్రహాలు ఇలా ఉన్నాయి, ప్రపంచం ఇలా ఉంటుంది, ఇంత దూరం ఉంది గ్రహాలు, సూర్యుడు అంటే ఇక్కడ ఉంటారు, ఈ కక్ష ఉంటుంది, ఖగోళము అంటే ఇలా ఉంటుంది, వైద్యకీయం అంటే ఇలా ఉంటుంది, లోపల నాడి శోధన ఎలా, ఇవన్నీ కూడా పూర్వంలో కూర్చున్న చోటే మహర్షులు రాసి ఉంచారు. కూర్చున్న చోటే, ఇక్కడ కూర్చొని టెలిస్కోప్లో ఏం లేదు, మొత్తం అన్నీ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు ఎక్కడ ఫోకస్ చేశారు వాళ్ళు అంటే, మొత్తం స్పేస్ ఖగోళాన్ని వాళ్ళు రీసెర్చ్ చేశారు అప్పుడే కూర్చొని. అదేవిధంగా మన బ్రహ్మం గారు కూడా ఒకటే చేశారు, వాళ్ళు అక్కడ కూర్చొని, మన బ్రహ్మం గారు ఒక చోటు కూర్చొని ప్రపంచం గురించి ఆలోచించారు, భవిష్యత్తు గురించి. అప్పుడు వాళ్ళకి అక్కడ ఏదైతే గోచరించిందో అవన్నీ కూడా మనకి గ్రంథాల రూపంగా రాసించారు. దాంట్లో ఏం రాసిందో అదే జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా వాళ్ళు చెప్పిందే జరుగుతుంది. నేను వాళ్ళని గౌరవిస్తాను, ధర్మ గ్రంథాలని గౌరవిస్తాను, మరియు గురువుగా నేను చూస్తాను.